హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని తెలుసుకోవాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పక్కా చూడాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే సర్కార్ బడుల్లో పిల్లలు తగ్గుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళు పెరుగుతున్నా చేరికలు తగ్గుముఖం, ఏటా పెరుగుతున్న ప్రైవేట్ స్టూడెంట్ల సంఖ్య, ప్రైమరీలో మాత్రం సర్కారుది హవా. సర్కార్ బడుల్లో ఏటా పిల్లల సంఖ్య తగ్గుతుంది, మరోపక్క ప్రైవేట్ స్కూళ్ళలో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అసెంబ్లీలో సర్కారు ఈ విషయం వెల్లడించింది. 2021-22 విద్యా సంవత్సరంలో మొత్తం 59,49,884 మంది విద్యార్థులు చదివగా అందులో ప్రైవేట్లో 28,67,895 మంది చదివారు. సర్కారు స్కూళ్ళలో 30,78,189 మంది చదివారు. ఆ తర్వాత సంవత్సరంలో ఈ లెక్కలు తారుమారయ్యాయి. 2022-23లో మొత్తం 58,98,686 మంది చదివారు. వారిలో సర్కారు స్కూళ్ళలో 28,80,809 మంది, ప్రైవేట్ బడుల్లో 30,17,877 చదివారు. అలాగే 2023-24 సంవత్సరంలోనూ ఇదే తీరు కొనసాగింది. నిరుడు మొత్తం 60,62,060 మంది చదివితే, ప్రైవేట్ బడుల్లో ఏకంగా 34,05,430 మంది విద్యను అభ్యసించారు. సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య 26,36,630కి తగ్గిపోయింది. సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 2021-22 గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మన బడి స్కీమ్ తీసుకొచ్చింది. మూడు విడతల మొత్తం స్కూళ్ళలో వసతులు కల్పిస్తామని ప్రకటించింది. కానీ ఫస్ట్ ఫేజ్లో గుర్తించిన స్కూళ్ళలో కనీసం 4వ వంతు బడుల్లోనూ పనులు పూర్తి చేయలేదు. స్కీమ్ బాగున్నా దాని అమలు కోసం బీఆర్ఎస్ సర్కారు నిధులు ఇవ్వలేదు. ప్రైమరీలో సర్కారుకు ఎక్కువ చేరికలు. ప్రైమరీ లెవెల్లో 1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లను మాత్రం సర్కారు విద్యాసంస్థల హవా కొనసాగుతుంది. 2021-22 ప్రైవేట్ బడుల్లో 54,449 మంది అడ్మిషన్లు పొందితే, సర్కారు బడుల్లో మాత్రం 11,19,949 మంది చదివారు. 2022-23లో సర్కారులో 9,64,128 మంది చదవగా, ప్రైవేట్ స్కూళ్ళలో 53,529 మంది మాత్రమే చదివారు. నిరుడు 2023-24లో ప్రభుత్వ బడుల్లో 8,15,500 మంది 505 మంది విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్ళలో 59,143 మంది అడ్మిషన్లు పొందారు. ఇక్కడ 2023-24 విద్యార్థుల అడ్మిషన్ల వివరాలు ఇవ్వడం జరిగింది. ప్రైమరీ లెవెల్లో ప్రభుత్వంలో 8,15,505 మంది, ప్రైవేట్లో 59,143 మంది, మొత్తం 8,74,648 మంది. ఈ విధంగా మొత్తంగా అయితే 60,42,060 మంది. ఇందులో ప్రభుత్వం 26 లక్షలు, ప్రైవేట్ 34 లక్షలు. ఇక వచ్చే నెల 2న టీచర్లతో సీఎం సమావేశం. ఇటీవల ప్రమోషన్ పొందిన సుమారు 30,000 మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి 2న సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సోమవారం సీఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీచర్లకు ప్రమోషన్లు కల్పించినట్టు గుర్తు చేశారు. ఈ ప్రమోషన్లు పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు 2న ఈ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. అయితే ఎల్బీ స్టేడియంలో దాదాపు 30,000 మందికి రైన్ ప్రూఫ్ టెంట్ సౌకర్యం కల్పించాలని, జిల్లాల నుంచి వచ్చే టీచర్లకు తగు పార్కింగ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఎల్బీ స్టేడియం దగ్గర తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ జితేందర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎస్సీ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ సిటీ కమిషన్ శ్రీనివాసరెడ్డి, జిహెచ్ఎంసీ కమిషన్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇక 14 నుంచి వైద్య కోర్సుల కౌన్సిలింగ్. వచ్చే నెల 14 నుంచి మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సిల్ కమిటీ ఎంసీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సవరించిన నీట్ ర్యాంకులను విడుదల చేశారు. 1-2 రోజుల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు వివరాలను కూడా విడుదల చేయనున్నారు. తొలుత ఆల్ ఇండియా కోట సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, విద్యాసంస్థల్లోని 15% సీట్లను కౌన్సిలింగ్ ఉంటుంది. ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వారం తర్వాత ఎంబీబీఎస్ ప్రవేశాలకు కాలేజీ విశ్వవిద్యాలయం కౌన్సిలింగ్ నిర్వహించనుంది. నేటి పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు వాయిదా. టీఎస్సిపిజిఈటి 2024 పీజీ ప్రవేశాల
పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. జవాబుపత్రాల మూల్యాంకనంలో ఒక పీజీ కోర్సు మూల్యాంకనం నిలిచిపోవడంతో ఫలితాలు వాయిదా వేస్తున్నట్టు టీఎస్సిపిజీ ఈటీ 2024 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం ప్రకటన విడుదల. వాస్తవానికి పరీక్ష ఫలితాలు నేడంటే మంగళవారం రోజు విడుదల కావాల్సి ఉన్నాయి. ఇదిలో ఉండగా ఒక కోర్సు ఫలితాలను త్వరగా మూల్యాంకనం చేసి ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసింది. ఇప్పటికి జవహర్ నవోదయ విద్యాలయం నుంచి వాకిన్ ఇంటర్వ్యూకు వేకెన్సీ పొజిషన్స్కు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది 3/8/2024. రిపోర్టింగ్ 10:30 పొద్దుగాల 10:30 రిపోర్టింగ్ చేయాలి. ఎక్కడంటే జవహర్ నవోదయ విద్యాలయ నిజాం సాగర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణలో. ఇందులో పీజీటీ ఒక పోస్ట్ ఉంది. టీజీటీ కంప్యూటర్ సైన్స్కు సంబంధించిన పీజీటీ ఒక పోస్టు, టీజీటీ ఒక పోస్ట్ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లో ఫిలప్ చేస్తారు. పీజీటీకి 35,750 రూపాయలు, టీజీటీకి 34,125. ఇందులో పీజీటీకి సంబంధించి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ కానీ చేసిన వాళ్ళు అర్హులు, ఎంటెక్. ఇక్కడ టీజీటీకి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి లేకపోతే బీఈ బీటెక్ ఈ విధంగా బీసీఏ 50% మార్క్స్తోని ఉన్నవాళ్ళు విత్ బీఈడితోని. ఇక్కడ కూడా నాన్ బీఈడి క్యాండిడేట్స్ అలో చేయరంట. ఓన్లీ బీఈడి ప్లస్ ఎంఎస్సి కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఉన్నవాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ 1 సెట్ జిరాక్స్ సెట్ తీసుకొని పోవాలి. ఇక కాలేజీ వర్సిటీ వీసీ భర్తీ ఎన్నడు ఇప్పటికీ ఫైల్ చేయని సెర్చ్ కమిటీ, త్వరలో అడ్మిషన్లు, కొత్త వీసీపై నో క్లారిటీ. కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రిక్రూట్మెంట్లో జాప్యం కొనసాగుతున్నది. వీసీ ఎంపిక కోసం గతంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది, కానీ ఇప్పటి వరకు పేర్లను ఫైనల్ చేయకపోవడం గమనార్హం. 14 నుంచి యూజీ కోర్సుల కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను కూడా విడుదల చేయనున్నట్టు మెడికల్ కౌన్సిల్ కమిటీ ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ పూర్తి కాగానే మన దగ్గర ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్నది, కానీ ఇప్పటికీ వీసీ నియామకం జరగకపోవడంతో అడ్మిషన్ల ప్రాసెస్కు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నదని సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు 5 నుంచి 6 వీసీ పోస్టుకు దరఖాస్తు స్వీకరించారు. దాదాపు 80కి పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది. వీటిని పరిశీలించి సెర్చ్ కమిటీ స్క్రూటిని చేసి 3 పేర్లను ప్రభుత్వానికి పంపాలి. సీఎం పరిశీలించిన అనంతరం గవర్నర్ ఒక పేరును ఫైనల్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పటికీ కనీసం దరఖాస్తుల ఫిల్టర్ ప్రాసెస్ కూడా పూర్తి కాలేదని సమాచారం. దీనిపై విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల పాటు వీసీగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి కాలేజీ హెల్త్ యూనివర్సిటీగా ఏర్పడినప్పటి నుంచి ఆ సీట్లోనే ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని హెచ్ఓడిలో అత్యధిక కాలం లాంగ్ స్టాండింగ్ అధికారిగా ఆయనను గుర్తింపు ఉన్నది. గత ప్రభుత్వానికి అతి సన్నిహితంగా ఉన్నందునే ఆయనను ఏళ్ల తరబడి వీసీగా కొనసాగించాలనే డిపార్ట్మెంట్లో చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత వీసీ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చింది. 5 హెల్త్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేసి అదే 22 గడువిచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్లో డీన్ పోస్ట్లో 2 ఏళ్ల పాటు పనిచేసి ఉండాలని సూచించారు. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. దీంతో ఆ నోటిఫికేషన్ సవరించి 6 అప్లైకి అవకాశం ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మీకున్నటువంటి ఎలాంటి డౌట్నైనా కామెంట్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూపులలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.